ఒక అరవై సంవత్సరాల నుంచి మా కుటుంబం ఉన్నది మీకు అందరికీ తెలుసు నేను ఇది రెండోసారి రాజీనామా పెట్టేది అది మీకు చెప్పక్కర్లేదు ఒకసారి రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము నా వంతు ఎందుకైనా మన కాంగ్రెస్ పార్టీ వల్లనే నేను ఎమ్మెల్యేలు కానీ ఇది కానీ అయినా మా కుటుంబము మేమని బలోపేతం చేస్తామనే ఉద్దేశంతోనే మళ్ళా నాలుగు సంవత్సరాలు విరామం తర్వాత చేరారు బట్ అక్కడ చూస్తే ఆడ పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది కనీసం వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు ఏమి జరుగుతూ ఉంది ఎందుకు మనకు బీజేపీ ఒక పక్క రెండు సీట్ల నుంచి ఏడు శాతం ఏడున్నర శాతం నుంచి ముప్పై ఏడు శాతానికి పోయింది మనము నలభై తొమ్మిది శాతం నుంచి పంతొమ్మిది శాతానికి ఎందుకు వచ్చామని వాళ్ళు విశ్లేషణ చేసే పరిస్థితులు లేరు ఎప్పుడు కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు విశ్లేషణ చేసుకొని దాన్ని ఏ విధంగా మనకు పోవాలి ఎక్కడ తప్పు జరిగింది తప్పును స్వీకరించి తప్పును స్వీకరించి ఈ విధంగా తప్పు జరిగింది ఈ విధంగా మెరుగు చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తే మనం ముందరకు పోవచ్చు మనకు ఆరోగ్యం బాగలేకనంటే ఒక డాక్టర్ దగ్గరికి పోతాము ఆయన టెస్ట్ చేసి నీకు ఈ జబ్బు ఉంది ఈ మందు వేసుకోవాలని చెప్తాడు నేను మంద వేసుకోను అని అని మనం చెప్తే లేకనండి నాకు టెస్ట్లే వద్దు అని మనం చెప్తే మన ఆరోగ్యం క్షీణిస్తుంది ఇక్కడ డాక్టర్ అనేది ప్రజలు ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇస్తా ఉన్నా కూడా బీజేపీ గవర్నమెంట్కి మోడీ గారి నాయకత్వానికి అమిత్ షా గారి నాయకత్వానికి నడ్డా గారి నాయకత్వానికి స్వీకరించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు వారు ఏమి పొరపాటు జరుగుతూ ఉంది ప్రజలు ఎందుకు బీజేపీకి దగ్గరకు పోతున్నారు ఎందుకు బీజేపీ కావాలని కోరుతున్నారు అని విశ్లేషణ చేసే సమయం కానీ సందర్భం కానీ లేదు వారు వాళ్ళంతా వారు మేమే కరెక్టు మేము చెప్పేదే రైటు అని ఆలోచన చేసే పరిస్థితి వాళ్ళల్లో ఉంది ఎప్పుడు కూడా కష్టపడి బీజేపీ ఇంత మెరుగైందంటే అది రోజుతో జరిగింది కాదు చాలా కష్టపడి నాయకులందరూ కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి నాయకులందరూ కూడా కష్టపడి ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి మోడీ గారి నాయకత్వం యాంటీ కరప్షన్ వ్యతిరేకంగా ప్రజలకు దగ్గరకు పోయే విధంగా సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదంతో ప్రజలకు నేరుగా బెనిఫిట్స్ చేరేటిగా సౌకర్యాలు చేరేటిగా ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ విద్యుత్ శక్తి కానీ బాత్రూమ్ కానీ ఇవన్నీ చేరే విధంగా స్వచ్ఛ భారత్ కానీ రైతులు నేరుగా అకౌంట్లో డబ్బు పడేది కానీ అన్ని స్కీమ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా దగ్గర అయ్యారు అండ్ ఒక్కసారి ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఉన్న తర్వాత ఇంకా ఎక్కువ మెజారిటీ రావటం అంటే అది సులువైన పని కాదు అది వారి కష్టపడి ప పనితత్వ తత్వం వల్లనే ఈ విధంగా జరిగింది వారికి ఆకర్షణతై నేను బీజేపీలో చేరుతున్నాను వారి ఏమీ నాకు పని అప్పజెప్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాను